నూడిల్స్ ఆమ్లెట్ పిల్లలకి ఇష్టమైనటువంటి నూడిల్స్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం ఈవినింగ్ టైం సమ్మర్లో ఇంట్లో ఉంటారు కదా పిల్లలు అలాంటప్పుడు ఇలాంటివి రెసిపీస్ చక్కగా చేసి పెడితే చక్కగా తింటారు నమస్తే నేను సైతే అని కృష్ణ సాయి కుక్రీ షో కి స్వాగతం ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలానే బెల్ బటన్ క్లిక్ చేయండి ఇయో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ బటన్ క్లిక్ చేయండి ఇప్పుడు నూడిల్స్ ఆమ్లెట్ కావాల్సింది స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నీళ్లు పోసుకున్నాను ఈ నీళ్లు కాసేపు వేడెక్కనివ్వాలి ఈలోపు నూడిల్స్ మనం మ్యాగీ నూడుల్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఒకటి తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మరీ చిన్న ముక్కలుగా అవసరం లేదు ఒక మాదిరిగా కట్ చేస్తున్నాను ఈ నూడిల్స్ని ఇప్పుడు ఈ నూడిల్స్ ఇలా కట్ చేసుకున్నాను కదా ఈ లోపు నీళ్లు మరిగినాయి లేదో చూద్దాము ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా దాంట్లో ఈ నూడిల్స్ ముక్కలు చేసుకున్నట్టు నూడిల్స్ని వేసుకుని ఒకసారి కదుపుకుని ఈ విధంగా కదుపుకున్నాక మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఒక నిమిషం అయినాక మరొకసారి కలుపుకుందాము నూడిల్స్ని అంటే మొత్తం మంచిగా ఉడుకుతాయి కలుపుకుంటే సో మరి కాసేపు ఉడకనిద్దాము ఇప్పుడు చూడండి ఉడికిందో లేదో చెక్ చేద్దాము తక్కువ నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే ఇందులో ఎక్కువ నీళ్లు పోస్తే అది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది సో తక్కువ నీళ్లు పోసుకోవాలి నూడిల్స్లో ఇప్పుడు నూడిల్స్ ఉడికినా లేదో చూద్దాము కాస్త ఉడికింది ఇప్పుడు దీంట్లో నూడిల్స్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా ఆ మసాలా పొడి ఇందులో వేసుకుంటున్నాను వేసుకుని ఈ మసాలా అంతా నూడిల్స్ పెట్టేటట్టు అలానే మంట లో ఫ్లేమ్ పెట్టుకుంటున్నాను పెట్టుకుని ఈ దగ్గరికి వచ్చే వరకు ఈ ని కలుపుకోవాలి అలానే మసాలా కూడా నూడిల్స్ అంతటికి పట్టేట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఒక్క నిమిషం కూడా పట్టదు ఒక అర నిమిషంలోనే ఇదంతా ఉడికిపోద్ది సో దగ్గరగా కూడా వచ్చేస్తుంది నూడిల్స్ అంతా ఉడికిపోయి నీరంతా పోతుంది చూడండి ఈ విధంగా వచ్చేసింది కదా ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నూడిల్స్ని ప్లేట్లోకి తీసుకుందాము చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ ఇప్పుడు ఈ నూడిల్స్ ప్లేట్ తీసినాక జస్ట్ ఆ చెక్కతో ఊనే జస్ట్ ఆ చెక్క జస్ట్ ఊనే హా కట్ చేస్తున్నాను ఇంకా ఏమన్నా పెద్దగా ఉన్న నూడిల్స్ కూడా ముక్కలు ముక్కలుగా అయిపోతాయి సో ఈ విధంగా చేసేసుకుని వీటిని కాస్త చల్లారిని ఇవ్వాలి కాసేపు ఇలా ఉంచేద్దాము సో ఇప్పుడు కాస్త నూడిల్స్ చల్లారినాక ఈ విధంగా వస్తాయి కదా దీన్ని ఒకసారి చేతితో అయినా స్పూన్తో అయినా సరే కాస్త పొడి పొడిగా చేసుకునేట్టుగా ఈ విధంగా చేసుకుంటున్నాను అంటే ఇంకేమన్నా ముక్కలు ముక్కలుగా ఉన్నా కూడా అవన్నీ ఇది అయిపోతాయి సో ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాక ఒక బౌల్లోకి రెండు గుడ్లు తీసుకుంటున్నాను ఇప్పుడు ఎండాకాలం కదా గుడ్లు పాడైపోతాయి సో మనం రెండు గుడ్లు ఒకేసారి ఒకే బౌల్లో వేసుకుంటే పాడైపోతే మొత్తం రెండు గుడ్లు వేస్ట్ అవుతాయి కాబట్టి ఈ విధంగా సెపరేట్ సపరేట్గా బౌల్లో తీసుకుని వేసుకున్నాను రెండు గుడ్లని అలా దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుని ఫోర్ తో ఈ విధంగా విప్ చేసుకుంటే ఏమవుద్ది అంటే గుడ్డు చక్కగా మంచిగా కలుస్తుంది సో ఈ విధంగా గెలకొట్టుకున్నాక గుడ్లని దీంట్లో ఉల్లిపాయలు ఒక చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన ఉల్లిపాయ ఒక హాఫ్ ఉల్లిపాయని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను అలానే కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలానే గరం మసాలా ఇవన్నీ వేసినాక కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుని వీటినన్నిటిని ఎగ్లో కలిసిపోయేట్టు కలుపుకోవాలి మళ్ళీ ఫోక్ స్పూన్తోనే కలుపుతున్నాను ఈ విధంగా కలుపుకున్నాక ఆమ్లెట్కి కావాల్సింది దీంట్లో ఇక నూడిల్స్ చలారి నూడిల్స్ని ఇందులో వేసుకున్నాం మరీ చలారక్కలేదు కొద్దిగా వేడిగా ఉన్న లైట్ లైట్గా వేడి ఉండాలి అలా అని బాగా వేడిగా ఉన్నది మాత్రం వేయకూడదు సో నూడిల్స్ వేసినాక ఒకసారి నూడిల్స్ని కూడా ఎగ్లో కలిసిపోయేట్టు ఎగ్ గుడ్డులో కలిసిపోయేట్టు కలుపుకొని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ని బాగా వేడెక్కనివ్వాలి వేడెక్కినాక దీంట్లో కొద్దిగా నూనె ఎక్కువే పడితే ఒక చిన్న గిరిటెడ్ నూనె వేసుకున్నాను ఈ నూనె అంతా ప్యాన్ మీద స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా చేసుకుని బాగా వేడెక్కాక దీంట్లో ఈ నూడిల్స్ని వేసుకోవాలి గుడ్డుతో ఉన్నటువంటి నూడిల్స్ ఆమ్లెట్ కావాల్సింది ఇదంతా ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకున్నాక ఇదే ప్రాసెస్ జస్ట్ ఫోక్ స్పూన్తో లైట్గా ఆ నూడిల్స్ని స్ప్రెడ్ చేయాలి అలానే గట్టిగా అడుగును కూడా కదిలిపోయేటి మాత్రం చేయకూడదు ఎందుకంటే అడుగునంతా ఆమ్లెట్ చక్కగా స్ప్రెడ్ అవుతుంది గుడ్డంతా సో పైపైనే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి నూడిల్స్ని సో ఈ విధంగా కలుపు వేసుకున్నాక కాస్త ఒకసారి ఈ విధంగా మంట లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఆయిల్ అంతా మొత్తం ఆమ్లెట్కి అంతా వచ్చేట్టుగా చూసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో కాస్త వేగనవ్వాలి ఇప్పుడు కొద్దిగా వేగుతుండగా పైన అంతా కాస్త ఇదిగా అయిపోతుంది అంటే మగ్గినట్టు తెలుస్తుంది సో అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మరికాయసేపు వేగనవ్వాలి ఈ నూడిల్స్ ఆమ్లెట్ని ఇప్పుడు చూడండి నూడిల్స్ ఆమ్లెట్ వేగిందో లేదో చూద్దాము కదుపుతుంటే కదిలిన కదులుతుంది కూడా సో ఇప్పుడు వేగిపోయింది అడుగునంతా సో చూడండి ఈ విధంగా ఆమ్లెట్ని నూడిల్స్ ఆమ్లెట్ని తీసి ఇలా ఫ్లిప్ చేయాలి మరి కాసేపు కింద కూడా వేగనవ్వాలి రెండో వైపు కూడా సో రెండో వైపు వేగితే ఈ విధంగా వచ్చేస్తుంది చాలా తొందరగానే అయిపోతుంది ఈ రెసిపీ ఈ నూడిల్స్ ఆమ్లెట్ స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము నూడిల్స్ ఆమ్లెట్ చక్కగా వేగిపోయింది సో ప్లేట్లోకి కూడా చక్కగా తీసేసుకుందాము నూడిల్స్ ఆమ్లెట్ ఎంతో రుచిగా ఉంటుంది దీన్ని ఇట్లానే తినేయచ్చు లేదా సాస్తో నుంచుకునైనా తినచ్చు టమాటా సాస్తో కెచప్తో సో ఈ విధంగా పిల్లలకి ఈవినింగ్ టైము చక్కగా ఇలాంటివి చేసి పెడితే చక్కగా తినేస్తారు అలా అని డీప్ ఫ్రై ఐటమ్స్ ఏ పెట్టలేదు పిల్లలకి ఇలాంటివి కూడా చేసి పెట్టచ్చు ఇది అయితే అసలు చాలా చక్కగా తింటారు పిల్లలు థ్యాంక్ యూ ఇలా నా వీడియోస్ వాచ్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్